రాష్ట్ర చరిత్రలో 136 కులాలతో 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. బీసీ కులాల అభ్యున్నతే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో వివిధ కులాలకు చెందిన రాష్ట్ర డైరెక్టర్లుగా నియమించబడిన డైరెక్టర్లను అమర్నాథ్ సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ కులాల కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా ఎన్నికైన వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శాసనసభ్యులు గుడివాడ అమర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బొడ్డేడు శివ, నోట్ల శంకర్ శేఖరరావు, గొర్లి అప్పలనాయుడు, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరిబాబు, కసింకోట మండల పార్టీ అధ్యక్షులు గొల్లవెల్లి శ్రీను, పట్టణ కార్యదర్శి సూరిశెట్టి రమణప్పారావు, దంతులూరి శ్రీధర్రాజు, జాజుల రమేష్, పలకా రవి, పీల రాంబాబు, పీడి గాంధీ, ఆళ్ల నాగేశ్వరరావు, పెతకంశెట్టి జగన్మోహన్ రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏలూరులో జరిగినటువంటి బీసీ గర్జనలో రాష్ట్రంలో ఉన్నటువంటి 139 బీసీ కులాలకు సంబంధించినటువంటి హామీ ఏదైతే ఇచ్చారో ప్రతి ఒక్కరికి కూడా, మరి ముఖ్యంగా బీసీ కులాల్లో ఉన్నటువంటి ఆ వర్గాలకి 30,000 దాటినటువంటి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం, ఇచ్చినటువంటి హామీ ప్రకారం అందులో 56 బీసీ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి వాటికి సంబంధించినటువంటి చైర్మన్స్ని, సంబంధించినటువంటి డైరెక్టర్స్ని కూడా నిన్న ప్రకటన చేసినటువంటి సందర్భం మనం చూసాం. వాటిలో కూడా ప్రాధాన్యత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో 50% మహిళా చైర్మన్ని, 50% మించి మహిళా డైరెక్టర్ని ఆయా కార్పొరేషన్లో ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఏదైతే గతంలో ఉన్నటువంటి పాలకులు, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్గా ఒక ఓట్ బ్యాంక్ వర్గంగా చూసినటువంటి పరిస్థితుల నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీలు అంటే బిజినెస్ క్లాస్, గతంలో ఎప్పుడన్నా ఉంటే వారికి సంబంధించినటువంటి వాళ్ళని రాజ్యసభ సభ్యులుగా పంపించడం, వాళ్ళకు ఉన్నటువంటి నాయకుల్ని పెద్ద పెద్ద పదవుల్లో పెట్టుకోవడం తప్ప వెనుకబడినటువంటి తరగతులకు చెందినటువంటి వ్యక్తులందరినీ కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకునేటువంటి సందర్భాలను చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్గా, అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెన్నుముకగా బీసీలని చూసి వారికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం, 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలకి ఒక్కసారిగా ఎంతమందికి పదవులు ఇవ్వడం, ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ఎంతమందికి చైర్మన్లు ఇవ్వడం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. అందరు బీసీల తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అనకాపల్లి నుంచి కూడా వివిధ బీసీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో 6 స్థానం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, మరి దానికి తోడ్పాటును అందించినటువంటి పెద్దల విజయసాయి రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.